Hi all, welcome to our channel. As part of health and wellness videos, we have amidst us Shanti Madam Garu, who is acupuncturist without needles. So from the examination point of view, students will be facing some issues like stress, anxiety, and unable to concentrate on studies, headache. So for all those things, madam will be sharing some important health tips. Let's listen from her. Namaste, welcome to our channel, madam. Thank you. So exams mundu students ki competitive exams aina avochu, normal academic exams aina avochu, students ki oka rakamaina stress untundi, concentration levels undakapochu, headache untundi. So ilanti atliki meeru emaina health tips share chesthe mana స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పనిసరిగా అండి. ఇప్పుడు స్టూడెంట్స్ అనేటప్పటికి వాళ్ళు ఏ టైంకి అంటే బాగా లేట్ నైట్స్ చదువుకుంటారు, మళ్ళీ ఎర్లీగా ఒక్కొక్కసారి లేవాల్సి వస్తే ఎర్లీగా లేగుస్తారు. సో వాళ్ళకి ఏంటంటే నిద్ర ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర ఉండదు. దానికి తగ్గట్టు మళ్ళీ ఏంటంటే స్ట్రెస్ వాళ్ళకి, అంటే మనం చదివింది గుర్తు పెట్టుకుని రాయగలుగుతామా లేదా, లేకపోతే చదివింది వస్తుందా లేదా, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే సరిగ్గా తినరు కూడా. సో ఈ ఇవన్నీ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. సో వాళ్ళకి ఇలాంటప్పుడు వచ్చేది ఏంటంటే సరిగా నిద్రపోరు, తర్వాత వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, ఇలా హెడేక్ వస్తుంది, వాళ్ళకి సరిగా కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వదు, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. సో మనం వాటికి వాళ్ళంతటి వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్ట్రెస్ లో ఉన్నారు అనుకుంటే ఏమి చేయనవసరం లేదండి. జస్ట్ కామ్ గా కూర్చొని లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ జస్ట్ ఇలా పెట్టుకుని, ఇలా నాసిక ముద్ర పెట్టాలని లేదు, జస్ట్ మామూలుగా పెట్టుకుని ఇలా గానీ జస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అన్నమాట. చాలా నెమ్మదిగా తీసుకోవాలి, నెమ్మదిగా వదలాలి, ఇలా గనక ఒక 10 times. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ చంద్రనాడి, రైట్ సైడ్ సూర్యనాడి. సో ఎప్పుడైతే మనం చంద్రనాడిని గనక బ్రీతింగ్ తీసుకుంటున్నామో మైండ్ కూల్ అవుతుంది అన్నమాట. అదొకటి ఉంటుంది. జస్ట్ నేను ఇంక ఇప్పుడు ఒక పాయింట్ కూడా చూపిస్తానండి మీకు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మనకి ఇప్పుడు మనకి ఈ ఏంటి రిస్ట్ క్రీజ్ అంటాం మనం, ఈ పామ్ కింద, దీనికి సరిగ్గా 3 fingers మనం కొల్చుకుంటే, 3 fingers తర్వాత ఈ మిడిల్ గా ఒక పాయింట్ అన్నమాట. దీన్ని మనం సరిగ్గా క్లాక్ వైజ్ నెమ్మదిగా, అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే మైండ్ కామ్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ, అంటే మీన్ ఆ స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి నేను మళ్ళీ కామ్ చేస్తూ అని చెప్తున్నా, అలా చేస్తూ వాళ్ళు బ్రీతింగ్ కూడా స్లోగా తీసుకుంటూ ఉండి ఈ పాయింట్ ని మనకి క్లాక్ వైజ్ అలాగ 10 to 20 times చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి మీకు మోషన్ అని అన్నారు కాబట్టి ఇప్పుడు కాన్స్టిపేషన్. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ షోల్డర్ మీద కనుక పెట్టుకుంటే మీకు ఇక్కడ ఎల్బోకి ఒక క్రీజ్ వస్తుంది. ఈ క్రీజ్ ని కరెక్ట్ గా మీరు ఈ పామ్ కి సెంటర్ లో మీ ఎల్బోని పెట్టుకుంది ఇలా అన్నట్టయితే కరెక్ట్ గా ఈ పాయింట్ కి తంబుకి వెళ్తుంది. ఈ తమ్ ని మీరు ఇలా క్లాక్ వైజ్ మీరు గుర్తు పెట్టుకుని మంచిగా రాయాలి అంటే మనకి జ్ఞానముద్ర చాలా మంచిదని చెప్తారు. అంటే ఆ జ్ఞానముద్ర చాలా మంది అంటే చిన్ ముద్ర అని కూడా అంటారు. ఎవరు చేసినా ఫస్ట్ ముద్ర అనేటప్పటికి ఇలా టచ్ చేస్తారండి, ఇది అస్సలు కాదు. టిప్స్ టచ్ అవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టిప్స్ టచ్ అవ్వాలి. ఇది జ్ఞానముద్ర. నార్మల్ గా మీరు చదువుకునేటప్పుడు చదువుకుంటూ ఏదో ఒక టైం ఇలా పెట్టుకుంటూ చదువుకున్నారంటే కూడా ఇంకా మంచిగా వాళ్ళకి వాళ్ళకి గుర్తుంటుంది, మర్చిపోరు కూడా. జ్ఞానముద్ర అనే దీన్ని అంటారు. ప్లస్ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే పీస్ఫుల్ స్లీప్ కైతే గనక రైట్ హ్యాండ్ ఏమో చిన్ ముద్రలో ఉండాలి. అంటే ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ టిప్స్ ని టచ్ చేయాలి, ఎక్కువ పట్టుకోకూడదు, జస్ట్ టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం వరుణ ముద్ర, అంటే మీ లిటిల్ ఫింగర్ థంబ్, లిటిల్ ఫింగర్ అండ్ థంబ్. సో మిగిలిన ఫింగర్స్ మాత్రం స్ట్రైట్ గా ఉండాలి. ఇలా గనక చేసుకున్నట్లయితే పీస్ఫుల్ స్లీప్ కి మంచిగా ఉపయోగపడుతుంది. వెళ్తారు. ప్లస్ ఇప్పుడు హెడేక్ అన్నారు కదా మీరు, హెడేక్ చెప్తాను. ఇప్పుడు మనకి
ఈ లెఫ్ట్ హ్యాండ్ మనం తీసుకుందాం, ఈ థంబ్ కి ఈ ఇండెక్స్ ఫింగర్ మెటాకార్పల్ బోన్స్ ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ వి షేప్ వస్తుంది మీకు. ఈ వి షేప్ వచ్చినప్పుడు జస్ట్ కొంచెం డిప్ ఏరియా ఉంటుంది, మీరు ఇలా పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, హెడేక్ నుంచి మంచి రిలీఫ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్ కి, ఎందుకంటే స్టడీస్ క్లియర్ తో వస్తుంది హెడేక్, ప్లస్ ఎక్కువ చదువుకున్నా వస్తుంది, సరిగా భోజనం చేయకపోయినా వస్తుంది, సరిగా ఉండవు కాబట్టి సమ్మర్ లో ఎగ్జామ్ రాసి వచ్చినా ఎండకు కూడా వస్తుంది హెడేక్. సో అలాంటప్పుడు ఇలా అన్నమాట ఈ మెటాకార్పల్ బోన్స్ కి మధ్యలో ఇక్కడ వి షేప్ కింద వస్తుంది, మీరు ఇక్కడ కరెక్ట్ గా పట్టుకుని మీరు ఇలా చేసుకున్నారు అంటే హెడేక్ నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. ఎనీ హ్యాండ్ ఓకే కదా? ఎనీ హ్యాండ్ ఓకేనండి. రైట్. సో మీకు ఇదండి ఇప్పుడు హెడేక్ కి ఈ పాయింట్ ప్లస్ కాన్స్టిపేషన్ కి, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ పాయింట్. ఓకే, దాని తర్వాత మీకు మంచి నిద్ర రావాలంటే ఇది, పడుకున్న తర్వాత మంచి డీప్ స్లీప్ లోకి మంచిగా పీస్ఫుల్ స్లీప్ ఉండాలి అంటే ఈ ముద్ర. ఓకే, అదండి మీ స్టూడెంట్స్ కి, మీరు అంటే మీ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ ఉంటే గనక మీరు స్ట్రెస్ నుంచి, యాంగ్జైటీ నుంచి, ఈ కాన్స్టిపేషన్ నుంచి, ఇలా అన్నిటి నుంచి కూడా మీరు ఫ్రీ అవుతారు. అదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ వుడ్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ స్టూడెంట్స్ ఎస్పెషలీ హూ ఆర్ వాచింగ్ దిస్, అండ్ మెనీ సచ్ మోర్ ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. స్టే ట్యూన్.